తిరుపతిలో స్మగ్లింగ్ జరుగుతాయి కదా ఎర్రచందనం, దాని గురించి ఒక 20 మంది అంటారు. అది అంటే పుష్ప టైప్ పుష్ప సినిమా టైప్ అయింది. పుష్ప అట్లీస్ట్ కొంచెం బాగుంది. ఇదైతే మళ్ళీ దీనికి మళ్ళీ సెకండ్ ఉందండి. నేను ఓకే గుడ్ యాక్టింగ్ పోలీస్ యాక్టర్ సిఐ ఫస్ట్ ఓన్లీ ఒక హాఫ్ అన్ అవరే కలెక్టర్ గా ఉన్నాడు. దాని తర్వాత మొత్తం ఒకటే సాంగ్, ఒక సాంగ్ తప్ప పుష్పమూలి అలాగే సెకండ్ నిజంగా మామూలు లేదు. ఫస్ట్ ఇక్కడ అచ్చదాకా చిత్తకొలిస్తాను. ఈ సినిమాకి 5.5 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే రాజప్పని మా తమ్ముడు చూసి సినిమా అయితే సూపర్ రాస్తారు మకానికి. ఫస్ట్ హాఫ్ మొత్తం డల్ ఉందంటగా, ఫస్ట్ హాఫ్ మొత్తం డల్ ఉందని అంటున్నారు. మనందరి డ్యూటీ గుర్తు చేసినట్టుగా మాస్ మహారాజా మైండ్ ఫాలోయింగ్ తో మాస్ మహారాజా అని తెప్పించుకోవడం వేరు. ఈ మాస్ స్టార్ కింద ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. పుష్ప 2 రివీల్ చేసి సెకండ్ హాఫ్ చాలా ఎక్సలెంట్ గా ప్రేక్షకుడికి ఒక గిఫ్ట్ అనేది రవితేజ మెస్ప్రైజ్ చేశారు. పుష్ప ఎక్కడి వరకు ఎండ్ అయింది? ఏం పెళ్ళి? పెళ్ళికి ముందు వాళ్ళ నాయన ఎవరు? వాళ్ళ ఆయన ఏం చేసేవాడు? సినిమాని చూపించాడా? శరత్ పవన్ రివీల్ చేశాడు ఇక్కడ. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక గిఫ్ట్ అనుకోవాలి. ఈ మూవీ పుష్ప 2 చూసినట్టు కదా. అసలు ఏంటంటే చిత్తూరు తెలంగాణ స్లాంగ్, ఆ తెలంగాణ స్లాంగ్ ఎర్రచందనం శ్రీరాచలం అడవిలో చిత్తూరు రాయలసీమ, సారీ రాయలసీమ స్లాంగ్ చిత్తూరు. దీంట్లో కూడా ఎక్కడ క్లబ్ చేయలేదు, ఎక్కడ క్లబ్ చేయలేదు. సో కంటెంట్ తగ్గట్టుగా ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేటట్టుగా. సో బ్లాక్ బస్టర్ మూవీ డాన్, తర్వాత బల్బు, తర్వాత క్రాక్, ఆ మూవీలో ఉన్న ఫాలోయింగ్స్ కి స్క్రిప్ట్ తగ్గట్టుగా కొద్దిగా అప్డేటెడ్ గా మాస్ మహారాజా రవితేజ హిట్ ట్రాక్ అనేది కంపోజిషన్ చేసుకున్నాడు. ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, ఆల్ పొలిటీషియన్స్ కి పబ్లిక్ కి ఏం మెసేజ్ ఇవ్వాలా, రామారావు అని డ్యూటీ అనేది కూడా ఒక ప్రేక్షకుడికి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఫన్ గా అన్ని రకాల ఎలిమెంట్స్ తో ఆల్ ది బెస్ట్ మాస్ మహారాజా రవితేజ. వేణు చాలా అప్డేటెడ్ గా కనబడ్డాడు. క్యారెక్టర్ సిఏ క్యారెక్టర్ అయినా కర్నింగ్, ఆ కర్నింగ్ లో రెవల్యూషన్ ఒక మెసేజ్ ప్రకారంగా చేంజింగ్ అనేది కూడా. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు రిమార్క్ కాకుండా ఈ మూవీ ఒక మంచి సాలిడ్ మెసేజ్ అవుతుంది. వాచ్ఫుల్ మూవీ. 5/5 వచ్చు.